అంబా, నారద మహర్షి వచ్చారు. నాన్నగారు నిన్ను రమ్మంటున్నారు. ఇదిగో వస్తున్నా. అంబా, అప్పుడే వెళ్ళాలా? మహర్షి ఆశీర్వాదానికైనా వెళ్ళక తప్పదు కదా. అంబా, ఇంకా ఎన్నాడు? త్వరలోనే స్వయంవరం నిశ్చయించారు. ఆ రోజుకు మీరు తప్పక రావాలి. ఆహ్వానం పంపిస్తారు. అవును మహర్షి, ఈ సప్తమి నాడు కుమార్తెలకు స్వయంవరం చేయబోతున్నాం. ఓ, అలాగా? సంతోషం. నమస్కారం మునీంద్ర. కళ్యాణమస్తు. జ్యేష్ఠ పుత్రిక అంబా, అంబిక, అంబాలిక. ఆహాహా, సౌందర్య రాసు. వీరికి నోచుకున్న ఆ అదృష్టవంతులెవరు? ఏమో, అంగవంగ కళింగ ద్రవిడ కర్ణాటక సకల దేశాధీశ్వరులకు ఆహ్వానాలు పంపించాం. మరి హస్తినాపురం చెప్పినట్లు లేదే మహారాజా? లేదు మహర్షి, గురువంశము గొప్పదే అయినా శంతన మహారాజు రెండవ భార్య సంతానం కొంచెం తెలిసింది. తెలిసింది మహారాజా. స్వచ్ఛమైన వంశాలకు సంకర సంపర్కం ఎందుకు? నేను వస్తాను. నారాయణ. అవును భీష్మ, సప్తమి నాడే స్వయంవరం. సప్తమి నాడు? మరింతవరకు ఆహ్వానం రాలేదే మహర్షి. రాదులే, మీ కురువంశం వర్ణ సంకరం కలిగిందన్న దురభిప్రాయంతో మాట్లాడాడు. అంతటి కండకావరమా కాశీరాజుకు? నా వల్ల మీ వంశానికి ఎంత అప్రదిష్ట కలిగింది నాయన. అమ్మా, నీవు బాధపడకమ్మా. బుద్ధిహీనుల మాట లెక్క చేయకూడదు. వీనికి గర్వభంగమనర్చిన కాని మా కురువంశ నిష్కళంకమకిమా. మా రాకుమారుల అవక్ర పరాక్రమం బోధపడదు. అయితే అమ్మా, నా పెళ్లి మాట ఉత్తిదేనా? మునీంద్ర, ముగ్గురు భార్యలను ఆశ చూపించారే, మొదటికే మోసం తెచ్చారే. అన్నయ్య, మీ మాట? ఆ మాట ఎప్పుడు పొల్లు కాదు కుమారా. ఆ స్వయంవరం భగ్నం చేసి ఆ ముగ్గురు రాజకుమార్తెను తెచ్చి నీకిచ్చి వివాహం చేస్తాడు మీ భీష్ముడు. అవునమ్మా, ఆశీర్వదించండి మహర్షి. విజయీభవ. స్వయంవర మహోత్సవానికి వచ్చిన రాజకుమారులలో మీకిష్టమొచ్చిన వారిని మీరు వరించవచ్చును. మంత్రి, ఆగండి. కన్యలను బంధించండి. ఏమిటి అధర్మం? కాదు, క్షత్రియ ధర్మం. మీ కన్యలను హస్తినాపురపురాజైన మా తమ్ముడు విచిత్ర వీర్యునికి వివాహం చేస్తాను. ధైర్య సాహసాలు కలవాళ్ళు ఉంటే ఎదిరించవచ్చు. అంబిక, అంబాలి, రాజమాత, సత్యవతీదేవి గారు. అమ్మా, ఏంటమ్మా ఈ కన్నీరు? దేవి, తల్లి వంటి నాను, నీవే నన్ను రక్షించాలి. నీకు వచ్చిన ఆపద ఏమిటి కుమారి? భయం లేదు, చెప్పమ్మా. నన్ను ఇలా బలవంతంగా తీసుకుని వచ్చి ఎవరికో వివాహం చేయడం అన్యాయం కదా దేవి? కాదు, శాస్త్ర సమ్మతమైన క్షత్రియ పద్ధతి. మీరు వివాహం చేసుకోబోయేది భారత సామ్రాజ్యాధినేత, మా సోదరుడు విచిత్ర వీర్య మహారాజు. నాకిష్టం ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? పురుషులం బలాఢ్యులు అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమేనా? ఆడవాళ్ళంటే గడ్డి పూస కంటే నీచంగా చూడటం న్యాయమేనా? అమ్మా, ఆవేశం లేకుండా శాంతంగా చెప్పమ్మా. అమ్మా, నా హృదయాన్ని ఒక రాజకుమారుని కల్పించారు. మానురాగం అన్యోన్యం అపారం. మా వివాహానికి జనకులు కూడా అంగీకరించారు. స్వయంవరంలో నేను అతన్ని వరించబోతుండగా
నన్ను బలవంతంగా తీసుకుని వచ్చారు. మా ప్రణయ పాశాలని తుంచలేదు. రాజకుమారి క్షమించు, మీ పూర్వానురాగం తెలియక తీసుకుని వచ్చాను. నీ కోరిక ప్రకారం సగౌరవంగా నిన్ను నీ ప్రియుని వద్దకు పంపించే ఏర్పాట్లు చేయిస్తాను. ఆగండి, అంబకున్న పూర్వానురాగాలు లాంటివి మనకేమి లేవు కదా. అయితే పదండి. రండి అమ్మా. స్వామి. ఎవరు? నేనే స్వామి. నీవా? అవును స్వామి, నా హృదయం మీకు అర్పించి ఉన్నానని, మనం పరస్పరానురాగులమని తెలిసిన తక్షణం ఆ భీష్ముడి ఎంతో ఆదరంతో సగౌరవంగా నన్ను మీ వద్దకు పంపించారు. ఇంకా ఏ శంక లేకుండా నన్ను అనుగ్రహించండి. భీష్మునికి ఉన్నపాటి నీతి నాకు లేదనుకున్నావా? యుద్ధంలో నన్ను జయించాడు, నీవు భీష్ముని సొత్తు, ధర్మభిక్షగా తీసుకోమని నిన్ను పంపిస్తే స్వీకరించడానికి నేను పౌరుషహీనుని కాదు, అది రాజనీతి కూడా కాదు. వెళ్ళు. స్వామి, చేసిన వాగ్దానాలు మర్చిపోయారా? ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు కాదన్న, మన పవిత్ర ప్రేమ ఆదర్శప్రాయంగా నిలవాలని మనం అనుకోలేదా? అంబా, అదంతా ఒక స్వప్నం, మరొక తప్పదంబా, తప్పదు. మరచిపోవటానికి మహాప్రయత్నం చేస్తున్నా. హృదయంలో నాటుకుని ఉన్న అనురాగాన్ని పెకలించి వేయటం మహాకష్టం. ఆ కష్టాన్ని అధికం చేయకుండా అంబా దయచేసి నా ఎదుట కనపడకు. వెళ్ళు. ఎక్కడికి పోమంట? మీరు లేని ఈ ప్రపంచం నాకు శూన్యమే, ఎక్కడికి పోగలను? నిన్ను నాకు దక్కనీయకుండా యుద్ధంలో జయించి తీసుకుని పోయిన ఆ భీష్ముని వద్దకే వే. నీకు ఇక్కడ తావులేదు. మనసిచ్చిన వానికి కానీయకుండా రాక్షస పద్ధతిని తీసుకుని వచ్చిన కన్య, నీవు వివాహం చేసుకోవాలని ఆ ధర్మశాస్త్రాల్లో లేదా? ఆ బాధ్యత నీకు లేదా? ఉంది, కాని నేను ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉండవలసిన వాడు, కఠోర ప్రతిజ్ఞాబద్ధుడు. అందువల్లనే ఆనాడు స్వయంవరంలో ఈ కన్యలను మా తమ్ముడైన విచిత్ర వీర్యుని కొరకే తీసుకుని వెళ్ళుచున్నానని నిష్కర్షగా చెప్పి ఉన్నాను. నీ హృదయం పరాధీనమని ఆనాడు నీవు చెప్పకుండా ఉంటే ఈ సామ్రాజ్యానికి నిరాటంకంగా పట్టమహిషివై ఉండేదానవు. కాని అన్యులకు హృదయం అర్పించిన నిన్ను అర్థాంగిగా స్వీకరించమని నా తమ్ముడితో ఎలా చెప్పను? అతను మాత్రం ఎలా అంగీకరిస్తాడు? ఇది న్యాయం కాదు. దేనికదే న్యాయం కాదు? మీ ధర్మశాస్త్ర ప్రకారంగా నా వంటి అమాయకురాలిని ఉభయభ్రష్టగా చేయడమే మీకు ధర్మం. ఆగ్రహావేశంలో అన్యులను నిందించి ప్రయోజనం లేదు, ఇది నీ స్వయంకృతాపరాధం. అంతేనా? అంతేనా? దాంపత్య జీవితాన్ని గురించి నిర్మించుకున్న నా ఆశా సౌధాలన్నీ కూలిపోవలసిందే. స్త్రీ హృదయ సహజమైన మాతృప్రేమ నాలో నశించిపోవాల్సిందేనా? నీ జీవితం నిరర్థకం కావాలని నేనెన్నడూ కోరుకోను. కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. నీ ఇష్టం వచ్చిన వారిని వరించి వివాహం చేసుకో. చాలించు. విధి లేక ఎవరినో వరించేనన్న అపకీర్తితో యావత్ జీవితం బ్రతకమన్నా నీ ఉపదేశం, ఇదేనా నీ వివేకం? సాలువుడు నిరాకరించడం న్యాయమన్నా, నీ తమ్మునితో చెప్పడానికి నోరు రాదన్నా, బలాత్కారంగా తెచ్చిన వాడు కాబట్టి నీవే. అమ్మా, నాకు బ్రహ్మచర్య వ్రతం ఉందని తెలుసు. ఆ శబదం నువ్వు వివరమించుకోవాలి. ధర్మాచరణకు ఎటువంటి త్యాగమైనా చెయ్యాలి. పశుబలంతో 10 మంది రాజులను ఓడించినంత మాత్రాన నీవు వీరుడవు కావు. బాధ్యతను నిర్వర్తించగల మనోధైర్యం చూపినప్పుడే నీవు వీరుడవవుతావు. మారు మాట్లాడక నీ బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టుకో. అంబా, ఏమైనా సరే వ్రతభంగం చేసి నేను నరకానికి పోలేను. భీష్మ, స్త్రీని ఉసిరి పెట్టిన పాపం ఊరికినే పోదు సుమా.
నీవు చేసిన అకార్యానికి తగిన ఫలం అనుభవిస్తావు. ఎవరు అంబ? ఏమిటమ్మా అడవిలో ఉన్నావు? సర్వజ్ఞులు, మీకు తెలియంది ఏముంది నారదము నింద్ర? నా ఆశలు అడి ఆశలు చేసి నన్ను అడవిలో పాలు చేశాడు ఆ భీష్ముడు. ఎంత పని చేశాడు! సకల శాస్త్రాలు నేర్చినవాడే ఆడదానికి అన్యాయం చేస్తాడా? చేస్తాడు. తానే మొనగాడనుకుంటున్నాడు. ధర్మాధర్మ విచక్షణ లేని వట్టి మొరకు. నిజం నిజం, అతనికి అలాంటి అహంభావం ఉంది. మాట వినే ఘటం కాదు, కొరకరాని కొయ్య. తగినట్టు బుద్ధి చెప్పేవాడు లేకపోతే సరి. లేకే, అతని గురువు పరశురాముడు లేడు, వెళ్ళి అతన్ని ఆశ్రయించు. ఎవరి మాట కాదన్నా, గురువు మాట మాత్రం భీష్ముడు అతిక్రమించలేడు. మంచి ఉపాయం చెప్పావు నారద, వారినే సరైన వేడుకుంటాను. కానీ అంబా, శిష్యుడనే దురభిమానం అడ్డొస్తున్నాము. ఎందుకైనా మంచిది, ముందు అభయం తీసుకుని తర్వాత భీష్ముని సంగతి చెప్పు. అలాగే చేస్తాను మహర్షి. నారాయణ నారాయణ.